అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మధిర నుంచి బోనకల్లు వరకు జరుగుతున్న థర్డ్ లైన్ వర్క్స్ని కవర్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ అనేది విజయవాడ కాజీపేట సెక్షన్లో వన్ ఆఫ్ ద పార్ట్. సో అక్కడ గమనిస్తే ఇందాక ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అటు అవతల వైపుకి కనెక్షన్ కోసం ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఇదివరకు ప్లాట్ఫామ్ 2ని ఆనుకొని మీకు ఇటువైపు కూడా ఒక ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా అటువైపు ఒక ట్రాక్ రావడం వల్ల మీకు అటువైపు కనెక్టివిటీ ఉండేది కాదు, ఉండదు. సో దానికోసం ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనేది వేశారు. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కూడా ఈ ఎండ్లో కట్ చేసేసారు, ఎందుకంటే ట్రాక్ కనెక్షన్ కోసం. అండ్ ప్లాట్ఫామ్ 1ని ఆనుకున్న లూప్ లైన్ ఎక్స్టెన్షన్ పనులు జరుగుతున్నాయి. అది కొంతవరకు ఎక్స్టెండ్ చేశారు, ఇది సేఫ్టీని ఉద్దేశించి, ఎందుకంటే ప్రతి లూప్ లైన్కి ఎండ్ పోర్షన్లో డెడ్ ఎండ్ ఉండేలాగా చూస్తారు. ఇది వరకు ఉండేది కాదు, రీసెంట్ టైమ్స్లో ఇలా సేఫ్టీ పర్పస్ కోసం లూప్ లైన్స్ ఎండ్ కూడా ఎక్స్టెన్షన్ చేసి డెడ్ ఎండ్ అనేది చేస్తున్నారు. అండ్ మధిర అవుటర్లో ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు, కొంత దూరం దాటాక ల్యాండ్ లెవెలింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ టైంతో పోలిస్తే ప్రోగ్రెస్ బాగానే ఉంది. మీకు మధ్యలో మోటుమరి జంక్షన్ అనే స్టేషన్ ఉంది, సో అక్కడి నుంచి మీకు విష్ణుపురానికి గూడ్స్ లైన్ అనేది ఉంది. సో ఇప్పుడున్న థర్డ్ లైన్ వర్క్స్లో భాగంగా ఆ ట్రాక్ని కొద్దిగా జరపాల్సి వస్తుంది. సో ఇక్కడి నుంచి ల్యాండ్ లెవెలింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ కూడా వస్తుంది, ఆ వర్క్స్ కూడా అయిపోయింది.
ఇదే మోటుమరి స్టేషన్. సో ఇక్కడ అవతల కూడా మీకు కొత్త ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. ఇది వన్ లేదా సెకండ్ ప్లాట్ఫామ్ అనేది నాకు తెలియదు. సో అటువైపు ఇంకో ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ అనేది ముందే కట్టేశారు, పాత బిల్డింగ్ తీసేస్తున్నారు. సో ఇక్కడ పక్కన లైన్ ఏదైతే ఉందో అదే మీకు విష్ణుపురంకి వెళ్ళిపోతుంది లైన్. సో అవతల మీకు ల్యాండ్ లెవెలింగ్ వర్క్ జరుగుతుంది కదా, ఈ లైన్ అనేది అటు షిఫ్ట్ అయిపోతుంది. అండ్ ఈ లైన్ యాజ్ ఇట్ ఈస్గా థర్డ్ లైన్గా కంటిన్యూ అయిపోతుంది. అయ్యే ముందు కొద్దిగా ల్యాండ్ అలైన్మెంట్ మారుస్తారు. అలాగే ఇప్పుడున్న ట్రాక్ కొద్దిగా పాతది కాబట్టి కొత్త స్లీపర్స్ ఇవన్నీ కొత్త ట్రాక్స్తో రీప్లేస్ చేస్తారు. అలాగే ఇక్కడ బైపాస్ క్యాబిన్ కూడా ఉంది. సో రెండు వైపులా వచ్చే విధంగా. అదే కాకుండా ఫ్యూచర్లో ఇక్కడ ఎలాగో గూడ్స్ ట్రాఫిక్ ఎక్కువే, రానున్న రోజుల్లో ఈ మోటుపరి విష్ణుపురం లైన్ అనేది డబ్లింగ్ అనేది జరుగుతుంది. అలాగే దాంతోపాటు మీకు ప్యాసింజర్ ట్రైన్స్ కూడా తిరగడానికి మొత్తం రూట్లో ఉన్న స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్గ్రేడ్ చేస్తారు ఈ డబ్లింగ్లో భాగంగా. అదేవిధంగా ఇక్కడ మీకు రైల్ బ్రిడ్జ్ కూడా వస్తుంది ఈ ఎండ్. అలాగే గుంటూరు బీబీ నగర్ సెక్షన్లో ఉన్న విష్ణుపురం వద్ద కూడా రైల్ బ్రిడ్జ్ అనేది వస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు అయ్యే పనులు కావు, టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 5 to 8 ఇయర్స్ లోపు. సో ఇక్కడ నుంచి మీకు థర్డ్ లైన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇవన్నీ అలైన్మెంట్లో ఎన్ఐ వర్క్స్ జరిగేటప్పుడు మీకు అడ్జస్ట్ చేస్తారు ఈ ల్యాండ్ ఈ లైన్ అలైన్మెంట్స్ అనేవి.
ఇక్కడ బోనకల్లు స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం. సో బోనకల్లు నుంచి మీకు పందెలపల్లి వరకు లైన్ అనేది కమిషన్ అయింది. ట్రైన్స్ అయితే ఇంకా తిరగట్లేదు. ఇంకా ఈ బోనకల్లు స్టేషన్లో టువర్డ్స్ మధిర వైపు అయితే వర్క్ జరుగుతుంది. కొద్దిగా ప్లాట్ఫామ్ అడ్జస్ట్మెంట్స్ అలాగే ల్యాండ్ అలైన్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడైతే అడిషనల్ ప్లాట్ఫామ్ ఏం రాలేదు. ఉన్న సెకండ్ ప్లాట్ఫామ్నే అడ్జస్ట్ చేసి సెకండ్ థర్డ్ వచ్చేలా చేశారు. అండ్ ఇక్కడ గమనిస్తే ట్రాక్ ప్లాట్ఫామ్ లెంగ్త్ కూడా తగ్గింది. మేబీ ఈ ప్లాట్ఫామ్ ఎండ్ కట్ చేయొచ్చేమో. అండ్ ఇక్కడ నుంచి బోనకల్లు నుంచి పందిలపల్లి వరకు అయితే లైన్ కమిషన్ అయింది. సిగ్నలింగ్ వర్క్స్ అన్నీ అయిపోయింది. అవన్నీ ఆన్లోనే ఉన్నాయి. సో ట్రైన్స్ రన్ చేయడానికి ఆథరైజేషన్ వచ్చిందా లేదా అనేది తెలీదు. సిగ్నలింగ్స్ అన్నీ అయితే ఆన్లైన్లో ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో ఇంతే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.